నమస్తే సార్. నమస్కారం ఉష గారు. సార్, మన క్లాస్ బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ గుర్తించిన వ్యాపార అవకాశాలను ఎలా మార్కెటింగ్ చేసుకుని వాటితో డబ్బు ఎలా సృష్టించుకోవాలి, సృష్టించుకున్న డబ్బు లేదా సంపాదించిన డబ్బును తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, పుట్టిన పిల్లలను కోటీశ్వరులను చేయాలని అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మైజేషన్, తర్వాత మనీ విజువలైజేషన్ అంటే ఏంటి, అవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీకు లైవ్గా వన్ అవర్ సెషన్ అనేది చేయించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ సార్, చెట్ల విషయానికి వస్తే వాస్తులో చెట్లు కూడా ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి మన ఇంటి పక్కన కానివ్వండి, మన చుట్టూ పక్కన కానివ్వండి, ఎలాంటి చెట్లు ఉంటే మంచిది అంటారు, ఎటువంటి చెట్లు ఉండకూడదు అంటారు, వాస్తురీత్యా అసలు ఇంట్లో చెట్లు ఉండవచ్చా? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇక్కడ వేదిక్ మహావాస్తు మొక్కల గురించి, చెట్ల గురించి, వృక్షాల గురించి ఏం చెప్తుందనే చూద్దాం. ఎందుకు చెట్లు, మొక్కలు, వృక్షాలు అని వేరువేరుగా అంటే, మొక్కలు అన్నవి చిన్నవి, తక్కువ ఎత్తులో పెరుగుతాయి, అక్కడికి ఆగిపోతుంది. చెట్లు అన్నవి కొంచెం పెద్దవి, కొంతవరకు వచ్చి ఆగిపోతాయి. వృక్షాలు అన్నవి ఏకంగా బిల్డింగ్నలే మొత్తం లేపేసేంత ఎనర్జీ ఉంటుంది అన్నట్టు. అవి కొన్ని వందల సంవత్సరాల వరకు పెరుగుతాయి, నలుదిక్కులా ఎక్స్పాండ్ అవుతూ పోతాయి. ఈ రకంగా వృక్షాలు అన్నవి ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా వేదిక మహావాస్తు ఏ మొక్కలు ఎటువైపు పెంచుకోవచ్చు, అసలు మొక్కలు పెంచుకోవచ్చా లేదా అన్నది చూద్దాం. మొక్కలు నిర్భయంగా పెంచుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. మొక్కలు మనకు ప్రాణాధారం, ప్రాణవాయువు ఏదైతే ఆక్సిజన్ ఉంది కదా, వాటిని ఇస్తాయి. ఈ రకంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను, ప్లస్ మనకు మొక్కలు ఏ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ మనకు పంచభూతాలైనటువంటి వాయువు యొక్క కలరు అని అంటే ఈస్ట్ వైపు చెప్పుకున్నాం గ్రీన్ కలర్. కాబట్టి ఆ గ్రీన్ కలర్ ఈస్ట్ వైపు ఎంత వీలైతే అంత మొక్కలు పెట్టండి, కానీ మొక్కలే, చెట్లు వృక్షాలు కాదు. ఎందుకు మొక్కలే అన్నానంటే అవి కాంపౌండ్ లెవెల్ కంటే పైకి వెళ్ళరాదు, ప్లస్ గ్రీనరీ ఎక్కువగా ఉండాలి, ఇది బేసిక్ ఇది అన్నట్టు. మరి తూర్పున పెట్టుకోవచ్చా లేదా, డెఫినెట్గా పెట్టుకోవచ్చు, ఇప్పుడు చెప్పిన కాదు. ఉత్తరాన పెట్టుకోవచ్చా లేదా, పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడికంటే అక్కడ తక్కువగా ఉండాలి. అక్కడ బ్లూ కలర్, అక్కడ వచ్చేసి జలతత్వం, వాటర్ ఎలిమెంట్ కాబట్టి వీలైనంత వరకు అక్కడ వాటర్తో నిండుకున్న చెట్లు ఎక్కువగా పెంచుకోవచ్చు. ఇకపోతే పడమర, తర్వాత దక్షిణం, పడమర దక్షిణ వీలైనంత చెట్లు పెంచుకోవచ్చు. మొక్కలు ఇక్కడ, చెట్లు అక్కడ. చెట్లు అనంటే అవి బాగా పెద్దగా పెరుగుతాయి. అక్కడ పడమర తర్వాత దక్షిణం ఉన్నవి చెట్లు ఇంటి పైకప్పు వరకు కూడా వెళ్ళవచ్చు. సెకండ్ ఫ్లోర్ ఉంటే సెకండ్ ఫ్లోర్ వరకు, థర్డ్ ఫ్లోర్ ఉంటే థర్డ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళవచ్చు, కానీ అవి వృక్షాలు కాకుండా ఉండాలి, రైట్? అయితే ఇక్కడ ఇంట్లో పెంచుకోదగిన, పెంచుకోకూడని మొక్కల్లో చూసినట్లయితే రెండు రకాలుగా చెప్తుంది వేదిక మహావాస్తు. ఒకటి, మూడు రకాల మొక్కలు కూడా పెంచుకోకూడదు. అవి ఒకటి, తుంచితే పాలు కారేవి, అవి ఆల్కలైడ్స్ అన్నట్టు. మీకు బాగా గమనించుంటే ఇంతకుముందు జిల్లేడు చెట్టు గురించి మనం ఒక చేసాం వీడియో. జిల్లేడు మొక్క ఎక్కడ పుట్టిందో అది వినాశనానికి దారితీస్తుంది, రైట్? మరి తెల్ల జిల్లేడు మంచిది కదా సార్, అది వినాయకుడి ప్రతిమ కదా, వినాయకుడి బొమ్మలు తయారు చేస్తారు, అర్క గణపతి అని పూజ చేస్తాం కదా. తెల్ల జిల్లేడు యొక్క పూలు ఉత్కృష్టమైనవి, శివుడికి, విష్ణువుకు, తర్వాత గణపతికి, అందరికీ వేయచ్చు కదా అంటే అందరికీ వేయచ్చు, కానీ అది ఇంట్లో ఉండరాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండరాదు అని అంటే, పవిత్రమైన దేన్నైనా మనం ఇంట్లో మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. ఎందుకు దేవుని గదికి తలుపులు ఉండాలని చెప్పాము, ఇంట్లో అంటున్నప్పుడుగా, కానీ ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు, చావుకు కానీ ఏదైనా కర్మలకు వెళ్ళొచ్చినప్పుడు మనము అక్కడికి వెళ్లకుండా ఉండడానికి. కాబట్టి ఈ రకంగా ఏకంగా మీరు ఇంట్లో తెల్ల జిల్లేడనే తెచ్చిపెట్టుకున్నారనుకోండి, దోషభూరితంగా ఉంటుంది. ఒకవేళ పెట్టుకోవాలంటే ఆడ గుడిగట్టి పెట్టుకోవాలి, అది సాధ్యమైనది కాదు. అలాగని ఉన్నది తీసేయాలని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని తీయడానికి కూడా శాస్త్రోపగతంగా పండితులను సంప్రదించి దానికి సంబంధించిన శాంతి పూజ చేసి తీయవలసి ఉంటుంది. ఎందుకంటే 15 సంవత్సరాలు దాటితే తెల్ల జిల్లేడు చెట్టు కింద వినాయకుడి ప్రతిమ వస్తుంది. ఇది నేను కళ్ళారా కొన్ని
పదుల సంఖ్యలో చెట్లను చూశాను, ఇంట్లో పెట్టుకున్న వాళ్ళని కూడా చూశాను. ఆ వేర్లు తీసుకొచ్చి సేమ్ కళ్ళు తొండం మాదిరి వస్తుంది అన్నట్టు. ఇది సృష్టి రహస్యం. కాబట్టి తెల్ల జిల్లేడుకు కింద 15 సంవత్సరాలు దాటితే వినాయకుడి ప్రతిమనే తయారవుతుంది, వేరే ఏ చెట్టుకు తయారవుతుంది. ఈ రకంగా వాటి ఆకులు పవిత్రమైనవే, వాటి పూలు పవిత్రమైందే, తర్వాత వాటి చెక్కతో వాటి వేరుతో చేసిన వినాయకుడిని ఆర్క గణపతి అని చెప్తారు. అది చాలా ఉత్కృష్టమైంది, ఆర్థిక పుష్టికి, తర్వాత ఏదైనా పనులు ఆటంకం కాకుండా జరగడానికి చాలా మంచిది. ఇంతటి ఉన్నతమైన చెట్టు కూడా ఇంటి దగ్గర ఉండరాదు, రైట్? ఈ రకంగా అన్నట్టు. ఎప్పుడోసారి ఉపయోగపడుతుంది కదా అని మనము బాంబుని తెచ్చి ఇంట్లో పెట్టుకోము కదా, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అలాగే ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ముళ్ళు ఉన్న చెట్టు. ఒకటి తుంచితే పాలు కారే చెట్లు, ఇంకొన్ని చెట్లు ఉంటాయి విషపూరితమైనవి, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇప్పుడు చెప్పిన జిల్లేడు చెట్టు కూడా కళ్ళల్లో పడితే కనిచూపు పోతుంది. వాటిలో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి, అందుకే పాలు కారే చెట్లు ఇంట్లో ఉండరాదు అన్నది. కొన్ని ఫారిన్ నుంచి, తర్వాత కొన్ని ఫ్యాషనబుల్ చెట్లు పెంచుతున్నారు, అవి ఉబ్బసాన్ని కలగజేసి ఈ పాలుగారే చెట్లలోనే కొన్ని మనకు ఆరోగ్యానికి నష్టం కలగజేసే చెట్లు కూడా ఉన్నాయి. దయచేసి అటువంటి చెట్లు మీరు చూసుకుని అటువంటివి ఇంట్లో వాడుకోకుండా ఉండడం మంచిది. ఫ్యాషన్ అన్నది ముఖ్యం కాదు, మనకు ఆరోగ్యము, ధన సంపద, పుష్టి అన్నది ముఖ్యం. అలాగే ఇక్కడ పాలుగారే చెట్లు ఉండరాదు. నెక్స్ట్ ముళ్ళున్న చెట్లు ఉండరాదు ఇంట్లో, ముళ్ళున్న చెట్లు ఉండరాదు. అది రేగి చెట్టు, తర్వాత కంప చెట్లు అని అంటే ముళ్ళ కంపలా ఉంటుంది, తుమ్మ చెట్లు, వీటితో పాటే గోరింటాకు చెట్లు కూడా ముళ్ళు ఉంటాయి. చాలామంది గోరింటాకు ఇష్టం కదా అని ఇంట్లోనే పక్కనే పెట్టి చేసుకుంటారు. మరి కావాలి కదా, అది ఇబ్బంది లేదని అంటే కాంపౌండ్ బయట పెంచుకోండి, ఇబ్బంది లేదు. నేను చెప్పిన నియమాలు కాంపౌండ్ లోపల మాత్రమే, కాంపౌండ్ లోపల వరకు మాత్రమే ఈ చెట్ల నియమాలు ఉంటాయి. అది అవసరమైనది, రెగ్యులర్గా ఇంట్లో వాడుకున్నది కాబట్టి కాంపౌండ్ బయట ఇంటికి కొంచెం ఒక 4 అడుగులు 3 అడుగులు దూరంగా ఉన్నట్లయితే అది ఉపయోగపడుతుంది. అలాగే ఇంటి లోపల పెంచుకోకూడని చెట్టు ఇంకొకటి కరివేపాకు చెట్టు, అది కూడా కూరల్లో ఉపయోగపడుతుంది. కొంతమంది కరివేపాకు చెట్టును పక్కనే పెట్టేసుకుంటారు, అది ప్రమాదం. మీరు బాగా గమనించినట్లే కరివేపాకు చెట్టు కాదు, వృక్షం అవుతుంది, మాన అవుతుంది. అది మాన అంటే దాన్ని మొదలు ఇంతగా వచ్చేస్తుంది. మనము పక్కలోనే పెట్టుకున్నట్లయితే మనకు కింది యొక్క పునాది ఏదైతుందో దాన్ని కూడా కదిలించేంత శక్తి ఉంటుంది ఈ వృక్షాలకు. అందుకే వృక్షాలు వీలైనంత వరకు 40 అడుగుల దూరంగా ఉండాలి, అంత దూరం నుంచి వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి. కాబట్టి ఈ చెట్టు కూడా బయట ఉండాలి. ఇంకొంతమంది వచ్చేసి నిమ్మ చెట్టు పెట్టుకుంటే చాలా మంచిది, మనకు నిమ్మకాయలు అవసరానికి వస్తాయి. నిమ్మకాయలను మనము అమ్మవారికి ప్రతిరూపంగా చూసుకుంటాము, నిమ్మ దీపాలు పెడతాము, ఇదే చెప్పేసి చెప్తుంటారు. అదంతా ఓకే. ఇందాక చెప్పుకున్న జిల్లేడు చెట్టు మాదిరే ఇది కూడా. నిమ్మ చెట్టు చాలా శ్రేష్టమైంది, విటమిన్ సి ఇస్తుంది. ఇప్పుడున్న కరోనా టైంలో అది చాలా ఉపయోగపడుతుంది. కానీ అది కాంపౌండ్ బయట, మళ్ళీ మనం చెప్పుకున్నట్లే కాంపౌండ్ ఆనుకొని కాకుండా 3-4 అడుగుల దూరంగా మాత్రమే ఉండాలి తప్ప ఇంటి లోపల ఉండడానికి లేదు. అలాగే ఇక్కడ ఇవి పెంచుకోకూడని చెట్లలో రెండవది ముళ్ళున్న చెట్లు. ఫస్ట్ది పాలు కారే చెట్లు చెప్పుకున్నాం కాబట్టి ఇది, రెండవది ముళ్ళున్న చెట్లు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇళ్లలో కోతుల బెడద కానీ ఇంకొంచెం పశువులు ఏదైనా ఉంటే కంప తెచ్చి పెట్టేసుకుంటారు నెత్తినగా, అంటే ఇంటి పైన పెట్టేస్తారు, కిటికీల దగ్గర పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. అక్కడ పెట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యి మీరు ఆ కంపలో ఇరుక్కుంటే ఒక ఏదైనా ఒక వస్త్రం పడితే లాగితే ఏమవుతుంది, చినిగిపోయి వస్తుంది చేతికి. అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా చితికిపోతుంది. కాబట్టి దయచేసి కంప ఉన్న చెట్లు ఇంట్లో పెట్టుకోవద్దండి. ఇంకొన్ని ఇండ్లలో ఏకంగా క్యాక్టసే తెచ్చి పెట్టుకుంటాడు. క్యాక్టస్ అంటే ముళ్ళ చెట్టు, చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి, ఎడారి మొక్క అది, పట్టుకుంటే కూడా ముళ్ళు కుచ్చుకుంటాయి. ఇవి ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు ఇదని సైంటిఫికల్గా మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాం, వస్త్రం పడినప్పుడు అది మొత్తం చినిగిపోతుంది అన్నట్టు. ఇళ్ళు అన్నాక మనం తిరుగుతాం చేస్తాం కాబట్టి వాటికి చేయి తగిలినా లేదా ఇంకా ఏదైనా మనకు తగిలినప్పుడు బట్టలు తగిలి చినిగిపోయేదానికి అవకాశం ఉంది. చేయి తగిలితే మన చేయి కూడా గాయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా లాజికల్గా ఉంటుంది. ప్లస్ ఎడారి మొక్కలు అన్నవి మనకు ఏం చేస్తాయి, ధన నష్టాన్ని కలగజేస్తాయి. ఎక్కడ పెరుగుతుంది అది? ఎడారిలో పెరుగుతుంది. కాబట్టి ఇంటిని ఎడారి చేయదలుచుకుంటే మీరు పెట్టుకోండి కాక్టస్. మరి ఎక్కడ పెట్టుకోవాలంటే ఇంటి బయట కాంపౌండ్ లోపల మీరు పెట్టుకోవచ్చు, ఇంటి లోపల వద్దు. వీలైతే కాంపౌండ్ బయటనే పెట్టేసుకోండి అది, రైట్? ఈ రకంగా ముళ్ళున్నవి, తర్వాత పాలున్న చెట్లు అస్సలు పెట్టుకోరాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీగలున్న చెట్లు పెట్టుకోరాదు. తీగలున్న చెట్లు, ఈ తీగలున్న చెట్లు కొన్నిటికి ఎగ్జెంప్షన్ ఉంది, కొన్నిటికి ఉంది. కొన్ని పూల చెట్లు ఉన్నాయి, తీగలు వస్తాయి కానీ తీగ ఇంత మందం వస్తుంది. పూల చెట్లు చూశారు మీరు, బాగా మందంగా వచ్చేసి పైకి వెళ్ళిపోతాయి కానీ అది ఇంతలా వస్తుంది, అది ఇబ్బంది లేదు. సన్న తీగతో ఇళ్ళంతా కమ్మేసేవి కొన్ని వస్తాయి, అది పెట్టుకోరాదు. తీగలు అల్లుకున్న ఇంటికి
తీగ ఎలా అల్లుకుంటుందో సమస్యలు కూడా అలా అల్లుకుంటాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తీగలున్న చెట్లు కాంపౌండ్ బయట పెట్టుకొని వాటిని వాడుకోండి. కొన్ని కూరలుగా ఉపయోగపడే ఉంటుంది, దాన్ని బచ్చలాకు అంటారు రాయలసీమ రీజన్లో. దాన్ని పప్పులోకి చట్నీ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగిస్తారు. అది తీగలా వెళ్తుంది, ఎర్రటి కాయలు పండ్లు వస్తుంది అన్నట్టు. అది కాంపౌండ్ బయట వేసుకోవచ్చు. నేను చెప్పినవి కాంపౌండ్ లోపల. ఈ చెప్పిన దాంట్లో ఉన్న లాజిక్ ఏంటనంటే, జిగురు కానీ తెల్లటి పదార్థము కారేది, మనం పాలు కారేటివన్నీ పాయిజనస్ ప్లాంట్స్ అని అర్థం. కాబట్టి అవి పెంచుకోకూడదు. ఉదాహరణకు జిల్లెడి చెట్టు. ముళ్ళు ఉన్నవి ప్రమాదాన్ని కలగజేసేవి, మనకు చిక్కులు తెచ్చి పెట్టేటివి, మనం తిరిగే ప్లేస్లో మనకు ఇబ్బందులు కలగజేసేది అన్నవి అర్థం. మూడవది వచ్చేసి తీగలున్నవి. తీగలున్నవి అల్లుకుపోయాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి చుట్టూతో బాగా గార్డెన్ పెట్టుకున్నారు, తీగలు అల్లుకుపోయాయి అనుకోండి, గమనించండి తీగ ఎలా అల్లుకుపోతుందనంటే, వాటి కింద పాములు కానీ ఏదన్నా తేళ్ళు కానీ జెర్రీలు కానీ విష క్రిములు వచ్చి దాక్కోవడానికి అవకాశం ఉంటుంది, మీరు బాగా గమనించండి. కాబట్టి అటువంటి ప్రమాదాలు రాకూడదని ఇది పెట్టడం జరిగింది. మరి తమలపాకు కొన్ని ఉంటాయి, కొన్ని ఔషధాలుగా వాడేటు, మరి వాటిని ఎట్లా వాడుకోవాలంటే కాంపౌండ్కు బయటగా వేసుకుని మీరు వాడుకోవచ్చు. ఈ రకమైన అవి ఇక్కడ మూడు రకాలు చెప్పుకున్నాం. ఈ మూడు ఇంట్లో ఉండరాదు. కాబట్టి ఆఖరిగా మనము బరువు తక్కువ ఉన్నవి ఈస్ట్ సైడ్ ఫస్ట్ ప్లేసు, నెక్స్ట్ నార్త్ సైడు, తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవి ఇంటి పై వరకు పోయేటివి మనము దక్షిణ వైపున పడమర వైపు పెంచుకోవచ్చు. కాబట్టి ఈ నియమాలకు లోబడి మీరు చెట్లు హ్యాపీగా పెంచుకోవచ్చు. సార్, మన క్లాస్ బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల 12వ తారీఖు హైదరాబాద్లో, 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ గుర్తించిన వ్యాపార అవకాశాలను ఎలా మార్కెటింగ్ చేసుకుని వాటితో డబ్బు ఎలా సృష్టించుకోవాలి, సృష్టించుకున్న డబ్బు లేదా సంపాదించిన డబ్బును తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, పుట్టిన పిల్లలను కోటీశ్వరులను చేయాలనంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మైజేషన్, తర్వాత మనీ విజువలైజేషన్ అంటే ఏంటి, అవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీకు లైవ్గా వన్ అవర్ సెషన్ అనేది చేయించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్. శివ ఓం.